వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ ఛానల్ ఈ రోజు మనం నార్సింగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి ఒక రెడీ మూ విలా ప్రాజెక్ట్ ఉంది నేను ఇప్పుడు మీకు ఒక విల్లా చూపిస్తాను ఇది మనకి సేల్కి ఉందండి దీని కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడైతే వెళ్ళి మనం ఒకసారి విల్లా చూసేద్దాము దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో మనం అయితే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి వీడియో చూద్దాం ఈ ప్రాజెక్ట్ మనకి నార్సింగ్ మంచి రేవుల దగ్గర ఉంటుంది ఇది కంప్లీట్గా సిక్స్ ఏకర్స్లో సిక్స్టీ సిక్స్ ఎక్స్ విల్లాజ్ ఉన్నాయి లొకేషన్ వైజ్ చూసుకుంటే ఇట్స్ ప్రైమ్ లొకేషన్ అండి ఓవరాల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది గచ్చిబౌలికి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అండ్ ఫినాన్షియల్ డిస్టిక్కి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం చూస్తుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట కార్ పార్కింగ్స్ వచ్చేసి టూ ఈజీగా పడతాయి అండ్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి లివింగ్ ఏరియా ఇస్తారండి లివింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ పూజా రూమ్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇచ్చేశారు ఇది కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా విత్ యూటిలిటీ వస్తుంది ఇది ఎల్ షేప్ లో ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఇందులో మనకు ఆల్రెడీ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుందండి అండ్ ఇది లిఫ్ట్ అనమాట పక్కనే మనకి ఒక టాయిలెట్ ఉంటుంది జస్ట్ కామన్ టాయిలెట్ అండి బట్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఆ వాష్రూమ్ అండ్ ఇది సపరేట్ ఉంటుంది సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది గెస్ట్ బెడ్రూమ్స్ అంటే జనరల్గా మనకి చాలా తక్కువ స్పేస్లో వస్తుంది అనమాట సో ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఇక్కడ మనకి ఇదంతా కూడా హాల్ ఉంటుంది పక్కన బ్యాల్కనీ ఉంటుంది నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మీరు కిందకి వ్యూ అనేది చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ చూసుకుంటే బాగా అనిపించింది అండ్ ఇక్కడ నుంచి మీకు బాల్కనీ నుండి వ్యూ అనేది ఇలా అనమాట ఆల్రెడీ పీపుల్ స్టే చేస్తున్నారు ఇక్కడ ఓన్లీ త్రీ టు ఫోర్ విల్లాస్ మాత్రమే ఉన్నాయి నేను ఇప్పుడు మీకు ఇది శాంపిల్ విల్లా కింద ఈ విల్లా చూపిస్తున్నాను అంటే ఇన్సైడ్ ఎలా ఉంటుంది లొకేషన్ వైజ్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా రావడం కోసం అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బెడ్రూమ్స్ ఒక బాల్కనీ ఉంటుంది లివింగ్ ఏరియా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ క్లోజెట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి సో వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి ఎవరైతే నార్సింగి లొకేషన్లో చూస్తున్నారో విల్లాస్ కోసం వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు దట్ టు రెడీ టు మూ ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందనమాట ఈ బెడ్రూమ్లో మనకి స్పేస్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఇందులో ఏంటంటే మనం స్టడీ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు చిల్డ్రన్స్ కోసం లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి అక్కడ మనం ఒక సెటప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ మనకి ఇది కూడా ఒక బెడ్రూమ్లా ఇచ్చేశారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో దీన్ని ఎవరైనా సరే అవసరం లేదు అనుకుంటే మనం హోమ్ థియేటర్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది జనరల్గా అయితే మనకి చాలా తక్కువ స్పేస్లో వస్తుంది బట్ ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ స్పేస్లోనే వచ్చింది ఇంక ఇదంతా కూడా మనకి టెర్రస్ ఉంటుందండి దీన్ని మనం కావాలంటే ఒక గార్డెన్లాగా చేసుకోవచ్చు అండ్ ఇటువైపు అంతా కూడా మనం ఇంకా ఎక్స్ట్రాగా మొక్కలు పెట్టుకోవడం కానీ లేదంటే ఒక చిన్న స్పేస్ సిట్అవుట్ ఏరియా కానీ అలా కూడా చేసుకోవచ్చు వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్